Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. నివేదిక చెప్పిన నిజం బాదుడే బాదుడు అట్ర ఫ్లాప్. చంద్రబాబు నాయుడు పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ గెలవకపోతే ఎదురవబోయే పరిణామాలు వివరించారు. తమ్ముళ్లు యాక్టివ్గా ఉండవలసిన అవసరం ఏమిటో స్పష్టంగా చెప్పారు. తాను చేస్తున్న పోరాటాలు ఎవరికోసమో వివరించారు. తర్వాత పార్టీకి వ్యూహాత్మకంగా పనిచేస్తున్న రాబిన్ శర్మను తమ్ముళ్ళకి పరిచయం చేశారు. తమ్ముళ్ళని ఉద్దేశించి రాబిన్ కూడా ఓ 20 నిమిషాలు మాట్లాడారు. అంతా బానే ఉంది, కానీ సమావేశం చివరిలో ఒక నివేదికను ఒక అమ్మాయి చదివి వినిపించింది. ఇంతకీ ఆ నివేదికలో ఏముందంటే, బాదుడే బాదుడు కార్యక్రమం జరిగిన తీరుపై విశ్లేషణ ఉంది. జగన్మోహన్ రెడ్డి ప్రెస్టేజీగా తీసుకుని నిర్వహిస్తున్న గడప గడపకు మన ప్రభుత్వానికి వ్యతిరేకంగా చంద్రబాబు బాదుడే బాదుడు కార్యక్రమం నిర్వహించిన విషయం తెలిసిందే. 175 నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమం ఎలా జరిగిందనే విషయంపై చంద్రబాబు క్షేత్రస్థాయి నుంచి నివేదికలు తెప్పించారు. ప్రతి నియోజకవర్గం నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ను వచ్చింది వచ్చినట్లుగా ఐటీ విభాగం సిబ్బంది కంప్యూటర్లోకి ఎక్కించారు. దీనికోసమే ప్రత్యేకంగా రెడీ చేసిన సాఫ్ట్వేర్ ఫీడ్బ్యాక్ ఆధారంగా గ్రేడింగ్ ఇచ్చింది. ఆ గ్రేడింగ్ ఏ, పి, సి, డి అని 4 రకాలుగా ఉంది. ఏ అంటే చాలా బాగా జరిగిందని, బి అంటే పర్వాలేదని, సి అంటే బాగాలేదని, డి అంటే అధ్వాన్నంగా ఉందని అర్థం. ఆ అమ్మాయి చదివిన గ్రేడింగ్ ప్రకారం 86 నియోజకవర్గాలకు డి గ్రేడింగ్ దక్కింది. అంటే ప్రోగ్రామ్ అధ్వాన్నంగా జరిగిందని, మరో 80 నియోజకవర్గాలు సి గ్రేడ్లో ఉన్నాయి, అంటే కార్యక్రమం బాగా జరగలేదని అర్థం. అలాగే 9 నియోజకవర్గాల్లో బి గ్రేడ్లో ఉన్నాయి, అంటే 9 నియోజకవర్గాల్లో ప్రోగ్రామ్ పర్వాలేదన్నట్లుగా జరిగింది. ఏ గ్రేడులో ఒకటంటే ఒక నియోజకవర్గం కూడా లేదు, అంటే కుప్పం, టెక్కలి, మంగళగిరి సిట్టింగ్ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో ఏ ఒక్కటి ఏ గ్రేడ్లో లేదు. పార్టీ రిలీజ్ చేసిన నివేదిక ప్రకారమే బాదురే బాదుడు ప్రోగ్రామ్ అట్ర ఫ్లాప్ అని అర్థమైపోతుంది.